హాయ్ ఫ్రెండ్స్, క్రేజీ అండ్ బ్లాగ్ యూట్యూబర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్పెషల్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు. వండే విధానం చూద్దాం. ముందుగా చేప ముక్కల్లో ఉప్పు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి, నీచు వాసన రాకుండా. అలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న ముక్కల్లో అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, లవంగ, జీలకర్ర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా చేప ముక్కల్లో వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే సరిపడినంత కారం. కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకి కారం మసాలా పట్టేలా బాగా కలుపుకోవాలి ఒకసారి. అలాగే సరిపడినంత ఉప్పు. ఉప్పు వేసుకున్నాక కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ముక్కకు ఉప్పు పట్టేలా. బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకుని ఇప్పుడు వండే విధానం చూద్దాం. కడాయిలో సరిపడినంత ఆయిల్, ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి బాగా. గరిటితో తిప్పుకోకూడదండి, ఎందుకంటే చేప ముక్క విరిగిపోతుంది. ఒక 5 నిమిషాలు చేప ముక్కని బాగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా వేగాక చింతపండు రసాన్ని వేసుకోవాలి. సరిపడినంత చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి ఇలా మళ్ళీ తిప్పుకోవాలి బాగా. ఒకసారి కలిసేలా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత గుమగుమలాడే చేపల కూర రెడీ అయ్యింది. ఫైనల్గా కొత్తిమీర, చ
చూశారు కదా, గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో గనక మీకు నచ్చి ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.